ఎక్కడానికైతే ఏదో అలా వీడియో కంప్లీట్ చేసుకొని వచ్చినామబ్బా. ఇప్పుడు దిగడానికైతే కనుక వణుకు పుడుతుంది, చాలా కష్టంగా ఉంది ఇది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు అల్లగడ్డ. ఈరోజు వీడియో ఏంటంటే కనుక నేను గుత్తి వీరన్న కొండ మీద ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఇంటి దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానబ్బా. ఈ ఇల్లు స్పెషాలిటీ ఏంటంటే కనుక మనుషులు ఎవరు ఆ ఇంటి దగ్గరికి అంటే ఆ ఇల్లు అలా నిర్మించలేరు. ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆ ఇంటి దగ్గరికి వెళ్ళడానికే నేను ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వచ్చింది. ఎందుకనేది మీకు ఒక్క నిమిషంలో అర్థమవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన వీడియోస్లో అత్యంత భయంకరంగా అనిపించిన వీడియో ఏంటంటే కనుక ఉగ్రస్తంభాన్ని ఎక్కడం. అది నాకు నిజంగా కొంచెం టెన్షన్ అనిపించింది. బట్ దాని తర్వాత నిజంగా ఒరే బాబు కొంచెం కాలు స్లిప్ అయినా కూడా పడి చచ్చిపోతామేమో అన్నంత భయపెట్టిన ఏకైక ప్రదేశం ఏదన్నా ఉందంటే అది ఇదే. ఎందుకు ఇంత క్రిటికల్ పొజిషన్లో ఉంది ఇదంటే కనుక ఒక స్లోప్ అబ్బా. కొంచెం పైకి ఎక్కిన తర్వాత నేను ఒకసారి బ్యాక్ కెమెరా తిప్పి మీకు చూపిస్తాను, అది ఎంత దారుణంగా ఉంది అక్కడ ఎక్కడానికి అనేది మీకు తెలుస్తుంది. ఇదైతే ఎట్లాంటి కెమెరా ఎఫెక్ట్ కాదు, నిజంగా అదేంటంటే ఒక రౌండ్ బండలా ఉంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ కారు ఉంది, చూస్తున్నారు కదా, చాలా స్లోప్. అసలు జారితే కనుక నిజంగా అయితే కనుక అక్కడ వరకు ఓకే, ఇప్పుడు ఈ కొద్దిగా ఎక్కాను చూడండి, ఇది ఇంకా టఫ్గా ఉంది. నిజంగా అయితే ఇక్కడ మనిషి అనేవాడు చాలా వరకు ఎక్కడమే కష్టం, చాలా కష్టం. చూసుకున్నట్లయితే ఇది రౌండ్గా ఉంది, చాలా అంటే కనుక ఒక పాలిస్ బండలా ఉంది. ఈ బండల మీద ఏంటంటే నిజంగా ఒక ఏలియన్సే కట్టారా ఇలాంటి ఇల్లు అనే విధంగా ఏంటంటే అక్కడ ఒక ఏలియన్స్ కట్టినటువంటి ఒక అద్భుతమైన ఇల్లు ఉంది. నేను ఆ ఇంటి దగ్గర తీసుకుని వెళ్తాను. చాలామంది అంటున్నారు ఏంటంటే అన్న కెమెరా బాగాలేదు, కెమెరా సెట్టింగ్ సెట్ చేసుకోండి అని. యాక్చువల్గా ఏంటంటే కనుక నేను చూసుకోలేదు బ్రో, అది నిజంగా అయితే కనుక గోప్రోలో మనకు ఎలా తీస్తున్నాం వీడియో అనేది కనపడలేదు. టూ ఏంటంటే నేను ఒకే రోజు చాలా వీడియోస్ తీయడం వల్ల అలా అయింది. సో ఇంకోసారి అయితే కనుక ఇలాంటిది రిపీట్ కాకుండా అయితే నేను చూస్తాను. వీళ్ళైనంత వరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టడానికి ట్రై చేయండి, ఎందుకంటే నేను చాలా మంచి వీడియోస్ చూపించడానికి మీకు ట్రై చేస్తాను. ఇప్పుడు మన ఏలియన్స్ కట్టిన ఇల్లుతో పాటు అక్కడ ఇంకోటి ఏంటంటే కనుక ఒక అద్భుతమైన నేను బండను చూశాను, నిజంగా అమేజింగ్. అది ఎట్లంటే మన స్పైడర్ మూవీలో మహేష్ బాబు మూవీ స్పైడర్ ఉంది కదా, అందులో ఎలా అయితే కొండ చివరి అంచున ఒక రాయి ఉండి అది దొల్లితే కనుక సగం ఊరిపోతుంది అంటారో, నిజంగా అలాంటిది అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి. ఎదురుగా స్ట్రైట్గా ఆ కొండ దగ్గర చిన్న ఇల్లులాగా ఉంది కదా, అంత దూరం వెళ్ళాలి మనం ఈ రాయి మీద. నిజంగా అయితే ఇది మనుషులు కట్టారంటే కనుక చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ హైలైట్ గా ఉండేది ఏదన్నా ఉందంటే అమేజింగ్ ఉంది అబ్బా. ఇది ఏంటంటే కనుక నేను పెద్ద రాయి కాడ ఒక చిన్న ఇల్లులా కట్టారబ్బా, కర్ణాటక ట్రిప్ బిగిన్ సూపర్ ఉంది. ఏంటంటే నేను కార్ లో వెళ్తుంటే ఈ కొండ ఏంటి అని అడిగాను, అడిగితే వాళ్ళు బకాసుడి కొండ అని చెప్పారు. అంతకు మించి అయితే కనుక మాకు దీని గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అస్సలు లేదు, కానీ కొండ మాత్రం ఒక బండ ఎంత పెద్ద ఉంది ఇది. బట్ మనం ఎక్కడానికే రిస్క్ అనిపించినప్పుడు ఈ ఇల్లు నిలబడింది. ఆ ఒక్కొక్క దుంగ దాదాపుగా అంటే ఒక ఐదు కొండలు సగం పోతాయి ఉన్నాయి చూడండి, అది కిలోస్ అంటే పెద్ద ఇల్లు అబ్బా. అది చాలా ఏంటంటే కనుక మనది గోప్రో కాబట్టి కూడా మన దాంట్లో చిన్న కనపడడం వల్ల మీకు ఇది చాలా చిన్నగా కనిపిస్తుండొచ్చు. యాక్చువల్గా ఏంటంటే కనుక దాని కింద చూడండి చిన్న రాళ్ళు సపోర్ట్ చిన్న చిన్న రాళ్ళు. అసలు ఎలా నిలబడింది అంటే ఒక నిలబడింది, నేను చూపిస్తాను అటు వైపు కూడా తిరిగేసి. బ్రో ఇది దొంగితే కనుక అక్కడ నాలుగైదు ఏంది సగం ఊరు పోతుంది బా. ఇది ఏంటంటే మహేష్ బాబు మూవీ ఉంది చూడు, ఈ బండ దగ్గర అది మొన్న మొన్న స్పైడర్ స్పైడర్ సినిమాలో గుండు ఇక్కడ ఏదో పేర్లు కూడా రాసుకున్నట్టున్నారు. దయచేసి ఏంటంటే ఏమున్న పని, నా వీడియోస్ ని యూట్యూబ్ లో ఏ వీడియోస్ తోటి కంపేర్ చేసి చూడకండి, ఎందుకంటే కనుక నా జీవితంలో నేను ఎప్పుడు చేయలేదు. ఇది కింద పడకుండా ఎట్లా ఉంది ఇది, ఏదో నా అనుకోని కారణాల వల్ల నేను యాక్చువల్గా నేను ఛానల్ ఎందుకు పెట్టాను అంటే నేను ఫారెస్ట్ అడ్వెంచర్ చేయడానికి అక్కడ ఉంటే సగం ఊరు కొట్టుకొని పోతుంది వల్ల నేను ఇంకో అల్లి మళ్ళీ అని రాసుకుని స్టార్ట్ చేశాను కదా, కంటిన్యూ చేద్దామనే ఉద్దేశం. అల్లి మళ్ళీ అల్లి మళ్ళీ వస్తువులు పురాతన రాశారు ఉంది అయితే కాదు, నాకు ఏదో పెద్ద అనుభవం ఉంది అని కాదు, సూపర్ అని కూడా కాదు. ఎందుకంటే మొన్న ఒక కామెంట్ ఏంటంటే బాధపడాలని కాదు, ఒక చిన్న కామెంట్ వచ్చింది దానికోసం చెప్తాను. చూడండి మీరు ఎంత ఎడ్జ్లో ఉందో ఇది, నిజంగా ఒకటి ఏంటంటే కనుక చిన్నగా తొలిందంటే కనుక ఆ దగ్గరలో కనిపించే సగం ఊరిపోతుంది. నిజంగా అయితే కనుక చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇది, నిజంగా నేనైతే భయపడ్డాను, చాలా భయపడ్డాను, భయపడ్డాను. సూపర్ ఉంది, సూపర్ గానే ఉంది. నిజంగా అయితే కనుక ఒక ఎక్కి అలసిపోయి వచ్చాను, నిజంగా అడిపించేసరికి ఏంటంటే కూర్చోవాలంటే నిజంగా ఒక అడ్వెంచరస్ గానే ఉంది జర్నీ మాత్రం.
సూపర్ గా నచ్చింది నాకైతే కనుక. అసలు ఈ కొండలేందో అయితే ఫస్ట్ లో బాగా రిస్క్ ఉంది ఎక్కడానికి దీన్ని, బట్ తర్వాత అయితే ఏం పెద్దగా లేదు. పైకి ఎక్కిన తర్వాత అయితే ఒక అద్భుతం ఉంది. కానీ ఈ చిన్న రాయి ఇంత పెద్ద దాన్ని ఎట్లా ఆపింది? అసలు దీన్ని దొల్లిందంటే ఆ ఊరే సగం ఊరు పోతుంది. పొద్దునే కదా కారు. ఏమైంది ఆ బండల్? అదే డిఫరెంట్ ఆ బండలా? అన్యావా ఏడిపే బాబ్రో. తప్పదామా? ఓకే దా పట్టుకొని. మొత్తానికి అయితే కనుక ఒక అద్భుతమైన కొండే అబ్బా ఇది, చూడాల్సిన కొండే. చాలా బాగుంది. అంటే బాగా ఎవరైనా సరే ట్రెక్కింగ్ ఇష్టపడే వాళ్ళకి అడ్వెంచర్స్ ట్రెక్కింగ్, అంటే మామూలు ట్రెక్కింగ్ కాదు సావు బతుకుల యాత్ర అంటారు చూడండి, అట్లాంటిది ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక ఇది చూడాల్సిన ప్లేసే. ఇక్కడ నుంచి రిటర్న్ అనేది చాలా టఫ్ ఉంది. ప్రస్తుతానికి ఇది ఏ అడ్రస్ చెప్దామనే కూడా నాకు, ఇది కడప జిల్లాలో ఉన్నాం మేము ప్రస్తుతానికి. దీనికి నియర్ బై సిటీ కూడా నేను చూడలే కార్లో. ఇప్పుడు ఇప్పుడే నిద్ర లేచాను, లేచిన వెంటనే కళ్ళకు జిగేళ్ళని అనిపించింది. ఇది ఎక్కడ? కలకడ. కలకడ నియర్? కలకడ అంట. పదండి పదం, చిన్న దా పట్టుకొని మరి మళ్ళీ ఇంకోసారి తిప్పుతాను నీకు. ఇది మాత్రం చాలా డేంజరస్గా ఉంటాను నాను దిగేటప్పుడు చూస్తాను. కొండలు ఇవన్నీ ఏంటంటే ఎక్కడం కంటే దిగడం చాలా కష్టం. ఇవి ఈ బచ్చంగా ఉంది ఇబ్బంది. నాకైతే స్పైడర్ సినిమాలో గుండు చూసినట్టే ఉంది ఇది. యా ఇప్పుడు మనం ఏంటంటే ఖచ్చితంగా ఇది ఏలియన్సే కట్టారు అనేటట్టు ఉన్నటువంటి ఒక అద్భుతమైన బండ దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే కనుక ఇక్కడ ఉన్న రాళ్ళల్లో ఈ రాళ్ళు అనేది చాలా స్పెషల్గా ఉన్నాయి. నేను అక్కడ తాకి చూశాను. సో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడున్న రాళ్లకు ఇక్కడ ఉన్న ఈ తెచ్చిపెట్టిన రాళ్లకు చాలా డిఫరెన్స్ ఉంది బా. నిజంగా అయితే ఒక్కొక్క టన్ను ఉంటుంది. ఎట్లాంటి ఎక్విప్మెంట్స్ లేని ఆ టైంలో ఈ రాళ్ళు ఇన్ని అడుగుల ఎత్తుకు ఎలా తెచ్చారనేది అయితే వాళ్ళకే తెలియాలి. ఆ స్లోప్ మీద అంటే దారి బాగుంటే ఏదో పట్టుకొని వచ్చారు లాక్కొని వచ్చారని చెప్పొచ్చు, కానీ అది ఎట్లా చాలా క్రిటికల్గా ఉంది. నిజంగా అయితే కనుక ఇది ఒక ఏలియన్స్ కట్టిన ఇల్లులానే ఉంది. చాలా అద్భుతంగా ఉంది. మీరు చూసుకున్నట్లయితే కనుక చాలా మంచిగా కనిపించింది. కళ్ళు తెరిచి చూడగానే నిజంగా అయితే నాకు ఇది జిగేలు అనిపించింది. అంటే ఈ కొండ నిజంగా అయితే కనుక ఈ కొండ మీద ఇల్లుందన్న విషయం అయితే తెలియదు. మిస్టీరియస్ ఇల్లు అని చెప్పొచ్చు ఇది. దగ్గరికి వెళ్తే తప్ప ఎవరు చూడలేము. సో ఒకసారి వీలైతే కనుక మీరు కూడా ఎవరైనా సరే మంచి అడ్వెంచరస్ యాత్ర కావాలనుకున్న వాళ్ళు ఈ గుత్తి వీరన్న కోట దగ్గరికి వెళ్ళండి. అలాగే ఏంటంటే దయచేసి బాబు ఏంటంటే నేను ఏదో మంచి పని చేద్దామని ట్రై చేస్తున్నాను. ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, అయితే డిస్కరేజ్ అయితే చేయొద్దబ్బా. ఎందుకంటే కనుక నేను డబ్బులు ఏంటి వాడుతాను పెట్టినది ఏంటంటే కనుక కామెంట్ చాలా బాధ వేసింది. డబ్బు సంపాదించాలని మాత్రమే తప్ప నీలో ఎక్కడ దైవభక్తి కనపడట్లేదని. నాకు ఎక్కడన్నా భక్తి ఉందని నేను చెప్పాను ఏ వీడియోలో అయినా సరే. నిజానికి నాకు పురాతన ప్రదేశాలన్నా పురాతన వస్తువులన్నా ఇలాంటివి ఏమైనా అమేజింగ్ ప్లేసెస్ చూడడం ఇష్టం. అంతకుమించి అయితే ఏం లేదు. యాక్చువల్గా నేను ఫారెస్ట్ అడ్వెంచర్స్ చేయాల్సిన వాడిని, మిస్ అయినాయి అవి. సో ఇదైనా నన్ను మనస్ఫూర్తిగా చేయనివ్వండి. ఎందుకంటే కనుక నాకు డబ్బులే కావాలంటే నేను ఇంట్లో కూర్చొని కూడా సేమ్ వీడియోస్ నేను స్వాతి అగ్రికల్చర్, స్వాతి అల్లగడ్డ, ఈ స్మార్ట్ అజయ్ రాజు అను నేను నా కుప్పలు కుప్పలు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. కెమెరా అయితే కనుక నాకు వాడడం నిజంగా రాలేదు. సో కొంచెం అడ్జస్ట్ అయ్యిందంటే కనుక తర్వాత దుమ్ములు వేస్తాం సరేనా. వీలైనంతవరకు ఏంటంటే మెయిన్గా నేను యూట్యూబ్కి వచ్చిందైతే సమాజాన్ని బాగుపరుద్దాం, సభ్య సమాజాన్ని అంటే ఒక మంచి దారికి తెద్దామని కాదు, ఒక బైక్ కొనాలి. నా కష్టాల జీతంతో నేను ఒక బైక్ కొనుక్కోవాలని అయితే కనుక వచ్చాను. దేవుడి దయవల్ల ఏంటంటే కనుక నా బైక్ కొనుక్కునే డబ్బులు అయితే కనుక నేను ఇంకా ఎక్కువనే సంపాదించాను. అది ఆనందకరమైన విషయం. కానీ బైక్ ఇంకా తీసుకోలేదు. సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఏంటంటే కనుక వీలైనంతవరకు అయితే మీరు మంచిగా ఉన్నట్లయితే కనుక నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి మీకు మంచిగా అందిస్తాను. ఎందుకంటే కనుక ఇది కూడా డిలీట్ చేద్దాం అనుకున్నా. ఎందుకు డిలీట్ చేయాలే, ఊరికేదో వేద్దామన్న ఉద్దేశంతో చేసినది ఏది లేదు కదా అని. ఎందుకంటే వీడియోస్ చేయడం నా ఫ్యాషన్. మొత్తానికి అయితే కనుక ఇప్పుడు చాలా అడ్వెంచరస్గా ఉంది ఇక్కడ నుంచి దిగడం. ఒరిజినల్ వాయిస్ తినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడం కంటే కూడా దిగడం చాలా ప్రమాదకరం. ఒక అడ్వెంచరస్ ట్రెక్కింగ్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇది ఒక అద్భుతమైన ప్రదేశం అని చెప్పచ్చు మనం. ఎందుకంటే చాలా జాగ్రత్త బ్రో, అలవాటు ఉండదు మనకంటే. ఇదే పని అయిపోయింది. దిగేసరికి తెలుసా చుక్కలు ఎట్లా ఉంది అంటే కనుక ఎక్కడానికైతే ఏదోలా వీడియో కంప్లీట్ చేసుకొని వచ్చినామబ్బా. ఇప్పుడు దిగడానికి అయితే కనుక వణుకు పుడుతుంది, చాలా కష్టంగా ఉంది ఇది. జాగ్రత్త బ్రో. చాలా జాగ్రత్తగా దిగండి,
చాలా టఫ్గా ఉంది కదా, చాలా డేంజర్గా ఉంది, చాలా టఫ్గా ఉంది. థ్రెడ్స్ తాళ్ళు కట్టుకుని ఎక్కుతారు చూసినట్లయితే కనుక దొల్లదానికి ఏమైనా ఉండింటే బాగుంది, వేయడానికి జోబులు ఏదైనా ఉండింటే వేస్తే తెలుస్తుంది ఎంత అంటే ఎట్లా ఉంది ఇది అని. జాగ్రత్త వర్షం పడితేనా ఎక్కలేం బ్రో, వర్షం పడినా ఇది స్టోన్ కదా సేమ్ ఇలాగే ఉంటుంది, పెద్ద చేంజ్ అంటే ఉండదు, మట్టి కాదు కదా. చాలా విచిత్రం అవుతుంది, జాగ్రత్త బ్రో నువ్వు దొల్లి ఏం కాదు నేను పట్టుకుంటారా, చాలా టెన్షన్ వస్తుంది, టెన్షన్ వస్తుందా చిన్నగా, చాలా టైం పడుతుంది మనం దిగేటప్పటికి అయిపోయినకొచ్చింది. సూపర్, పొద్దు పొద్దునే మంచి అద్భుతమైన ప్లేస్ చూసినాం, అంటే ఓపిక ఉండాలా, ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే హ్యాపీగా వచ్చేది ఇంత చేస్తే. యా ఎవరైనా అడ్వెంచర్ కావాలనుకున్న వాళ్ళు అయితే కనుక ఇది నిజంగా అడ్వెంచర్కి అడ్వెంచర్, కానీ ఇట్లాంటి స్టెప్స్ లాస్ట్ దాకా పెట్టచ్చు కదా. అసలు ఆ స్టోన్స్ ఎలా అంటే ఇక్కడ కాదు బ్రో, ఇక్కడి వరకైనా కొద్దిగా మనం దిగడానికి అవకాశం ఉంది అంటే ఇట్లా దిగచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే అసలు ఛాన్సే లేదు, అందుకోసమని వాళ్ళు ఈ కొద్దిగా ఇట్లా చేసి పెట్టినారు అప్పట్లో, అర్థమైందా? అంటే ఇంకా ఇక్కడ ఏం లేదు, నువ్వు అడుగు పెట్టి అడుగు వేయలేవు, ఇక్కడ అడుగు పెట్టి అక్కడ అడుగు పెట్టలేవు, అందుకోసమని ఈ అరేంజ్ చేసినారు వాళ్ళు. బంగారం కాకి బంగారం ఉందా మొత్తం, ఏంటంటే ఈ రాతి మొత్తం కాకి బంగారం ఉంది బా, నీకు కనిపిస్తుందా ఏమన్నా మెరుస్తా, కాకి బంగారం మొత్తం రాయి నిండా ఉంది, చాలా స్పెషల్ కనపడట్లేదులే, బట్ రాయి అంతా కాకి బంగారం ఉంది బ్రో. ఇక్కడ కొన్ని బీర్సీ సాల్ ఉన్నాయి, జాగ్రత్త. ఇలా ఏంటంటే నా అడ్వెంచరస్ జర్నీ అనేది కంప్లీట్ అయ్యడం జరిగింది, నిజంగా అమేజింగ్గా ఉంది అబ్బాయి ఇది, సూపర్ అంటే సూపర్. ఒక కాలు పెట్టిన కూడా కింద పడిపోతామని చాలా భయంకరంగా జరిగింది. ఓకే, నా వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ కొట్టండి, అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కొంచెం లోటుపాట్లు ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి. దయచేసి ఏంటంటే నెగిటివ్ కామెంట్ చేయకబ్బా, నేను మంచి వీడియోస్ చేయాలని ట్రై చేస్తున్నాను కదా, కనిపిస్తుంది కదా కష్టం, సో అర్థం చేసుకోండి ఇంకా మంచి వీడియోసే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.